14 మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి దేశభక్తిని గుండెల్లో నింపుకొని పెరిగిన వాడిని, సామాజిక స్పృహతో పెరిగిన వాడిని. ఆ సామాజిక స్పృహ దేశభక్తే జనసేన పార్టీని పెట్టనిచ్చేలా చేసింది. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరుపుకుంటున్నాం ఈ ఆవిర్భావ దినోత్సవం. చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చింది. అలాంటి నేలకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ 7 సంవత్సరాలు 2014 స్టార్ట్ చేసిన ఈ పార్టీ ఇప్పుడు ఈరోజుకి ఇది 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 7 సంవత్సరాలకు అడుగు పెట్టింది. పార్టీ ముఖ్య ఉద్దేశాలు, జనసేన ప్రస్థానం, ఇంతకాలం మనం ప్రజలకి నిలబడిన అంశాలు, ప్రభుత్వం పనితీరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అలయన్స్తో పెట్టుకున్న అలయన్స్, మన బీజేపీతో పెట్టుకున్న అలయన్స్ మీద అనేక సమస్యల మీద మాట్లాడాలి, చాలా లోతుగా మాట్లాడాలి. చాలా దీనిని అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ తెలిసేలా మాట్లాడాలి. పెద్ద సభ జరపాలనుకున్నాను యాక్చువల్గా ఈ రోజున. దీంతో ఒక చిన్నపాటి మన ఆఫీస్లో కాకుండా పెద్ద 1 లక్షల మందితో కూర్చొని, ఒక కనీసం 1 లక్ష మంది పైగా జనంతో చెప్పాల్సిన ఈ మాటలు, వీటి మీద మరింత విస్తృతంగా లోతుగా చెప్పాల్సిన అంశాలు మనకి ఈరోజున వాటిని సంక్షిప్తంగానే మాట్లాడదలుచుకున్నాను. అంటే దేశ బేసిక్ మనం ఎంత దిశానిర్దేశం, మనం ఎటువైపు వెళ్తున్నాం, ఏం చేసాం వీటి మీద. ఇందా నేను చెప్పినట్టుగా సామాజిక స్పృహ దేశభక్తితో పెరిగిన వాడిని. నేను ఎప్పుడు నటు నవ్వాలని అనుకోలేదు, కానీ ఈ సామాజిక స్పృహ దేశభక్తి నన్ను తీసుకెళ్ళినా కానీ నాలో సామాజిక స్పృహని కానీ దేశభక్తిని కానీ వదలనివ్వలేదు. కేవలం నా వాళ్ళ కోసమే బతకకుండా 10 మంది కోసం మన జీవితాన్ని ఎంతో కొంత అంకితం చేయకపోతే ఎంతసేపు జీవితాన్ని తీసుకున్న వాళ్ళమే అవుతాం, కానీ ఇచ్చేవాళ్ళం అవ్వం అని చెప్పి ఒక గిట్ ఉండేది నాలో ఎప్పుడు. ఈ ఒక నటుడిగా ఉన్నా కానీ ఇటు ఎన్ని రకాలుగా ఉన్నాక, ముఖ్యంగా 2008 అప్పుడు రాజకీయ ప్రస్థానం ఉన్నప్పటికీ చాలా కష్టాలు చూసిన వాడిని. లోతుగా బడుగు బలహీన వర్గాలు వారి కష్టాలను చూసిన వాడిని, అగ్రవర్ణాల్లోని పేదల సమస్యలను అర్థం చేసుకున్న వాడిని, పేరుకే అగ్రకులంగానే లోపల ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసిన వాడిని, సమాజం కులాలని వాడుకొని ఆధిపత్యం చెలాయించే కుటుంబాలు, వీళ్ళ దగ్గర నలిగిపోయే జనం, ఇవన్నీ నాకు చాలా మనస్తాపం కలిగించాయి. వీటన్నిటినీ అర్థం చేసుకుంటూ, ముఖ్యంగా చాలామంది బడుగు బలహీన వర్గాల నాయకులు, మార్పు కోసం పరితపించే నాయకులు, ఇలాంటి సంఘాలు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు, అణగారిన వర్గాల కులాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల్ని అభ్యున్నతిని ఆకాంక్షించే మిగతా నాయకులు, మిగతా వర్ణాల నాయకులు, వీటందరినీ కలిసి ఎక్కడ ఒక సమగ్ర విధానం లేదు ఆలోచన విధానంలో. కేవలం కొన్ని సమూహాలే రాజకీయానికి దగ్గరైపోయి మిగతా వారిని అందరినీ యాచించే స్థాయిలో పెట్టడం, ఇవన్నీ చాలా బాధ కలిగించేవి నాకు.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.